Hi friends, welcome to Riding Telugu channel. Iroju meeku Yamaha motorcycles lo scooter segment lo BS6 namso latest ka launch aina unique design aina Ray ZR 125 model gurinchi detail review isthanu. So ee model gurinchi cheppalante matuku so scooter segment lo one of the unique design kinda meeku cheppochu ee model. So ee model vache sariki meeku price aithe matuku 66730 nunchi 70730 madhyalo undi. So endukante three variants lo meeku available ga dorukutundi. So ఒకటి స్టాండర్డ్ మోడల్ డ్రమ్ వస్తుంది అంటే ఫ్రంట్ డ్రమ్ వస్తుంది, రెండోది స్టాండర్డ్ లో డిస్క్ కూడా ఉంది, ఫ్రంట్ డిస్క్ వస్తుంది అన్నమాట, థర్డ్ వచ్చి స్ట్రీట్ ర్యాలీ మోడల్ అన్నమాట. సో మీరు ప్రెజెంట్ చూస్తుంది అయితే మటుకు స్టాండర్డ్ మోడల్లో డ్రమ్ వర్షన్ అండ్ ఫ్రంట్ అండ్ రెడ్ కూడా మీకు డ్రమ్మే వస్తుంది. సో డిజైన్ కూడా చూడొచ్చు. ఈ మోడల్ అయితే మీకు మొత్తం మీకు ఫైవ్ కలర్స్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. ఇది వన్ ఆఫ్ ది బ్లూ కలర్ అనమాట. సో ఐ క్యాచింగ్ అనేది చాలా బాగుంది, ఇంప్రెసివ్ లుక్ అయితే కనబడుతుంది. సో లెంత్ వచ్చేసరికి మీ 1880 వస్తుంది ఎంఎం వస్తుంది అనమాట. హైట్ వచ్చేసరికి మీకు 1190 ఎంఎం ఉంటుంది. సీట్ హైట్ వచ్చేసరికి మీరు చూసుకుంటే మటుకు 785 mm ఉంటుంది. సో హైట్ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు మీకు. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మటుకు 145 mm ఇచ్చారు. సో స్లోప్స్ దగ్గర అట్లా కొంచెం జాగ్రత్తగా మీరు వెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు అది తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి. సో కర్బ్ విషయానికి వస్తే మటుకు కర్బ్ హైట్ అయితే 99 kgs ఉంటుంది, బిలో 100 kgs లోపే ఉంటుంది. సో డిజైన్ బాడీ స్టిక్కర్ని కూడా చూడొచ్చు మీరు, 125 cc అనేది మీకు కనబడుతుంది. సో యాక్చువల్ బిఫోర్ మోడల్ అయితే మటుకు 110 cc ఉండేది, బట్ దీన్ని 125 cc డెవలప్ చేశారు. సో బాడీ స్టిక్కర్ని కూడా బాగా ఇంప్లిమెంట్ చేశారు. సో డిజైన్ కూడా చూడొచ్చు, స్టైలిష్ లుక్ అనేది కనబడుతుంది. మీకు రేర్ లుక్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు రేర్ అయితే మటుకు హెడ్ లైట్ కానీ టెయిల్ లైట్ కానీ అంతా కూడా మీకు బల్బ్ టైపే వస్తుంది, అండ్ సిగ్నల్ లైట్ కూడా మీకు బల్బ్ టైపే వస్తుంది. సో డిజైన్ అయితే కూడా యూనిక్ డిజైన్ అనేది కనబడుతుంది, రోబోటిక్ డిజైన్ కనబడుతుంది ఈ మోడల్లో. సో స్టాండర్డ్ మోడల్ కాబట్టి మీకు పెద్దగా చేంజెస్ పెద్దగా కనబడవు. సో కమింగ్ టు మీకు అదే టాప్ అండ్ మోడల్లో చూసుకుంటే మటుకు సైడ్ మీ కన్సోల్ వచ్చేసరికి మీకు ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చింది కదా, బ్లాక్ అండ్ బాడీ కలర్ బ్లాక్ వచ్చింది. సో స్ట్రీట్ ర్యాలీ మోడల్కి వస్తే మీకు సిల్వర్ కలర్ ఫినిషింగ్ తోటి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో మీ ఫ్రంట్ మీకు చూసుకుంటే మటుకు హెడ్ లైట్ కార్నర్ మీకు చూసుకుంటే మటుకు అంతా కూడా మీకు యమహా సింబల్ అనే ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇంజిన్ విషయానికి వస్తే మటుకు ఇది 125 cc వస్తుంది, ఎయిర్ కూల్ 4-stroke ఇంజిన్ వస్తుంది అనమాట, SOHC సింగిల్ పవర్ హెడ్ అని వస్తుంది. సో పవర్ వచ్చేసరికి 8.2 PS వస్తుంది. సో టార్క్ వచ్చేసరికి 9.7 Nm వస్తుంది అనమాట. సో యాజ్ పర్ కంపెనీ మైలేజ్ అయితే మటుకు ఇచ్చింది 66 kmpl ఇచ్చారు. సో బ్రేకింగ్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఫ్రంట్ అండ్ రేర్ కూడా మీకు డ్రమ్మే వస్తుంది, ఆల్రెడీ చెప్పాను మీకు. సేమ్ నెక్స్ట్ మోడల్లో మీకు డిస్క్ కూడా వస్తుంది. సో మీరు చూస్తున్న మోడల్ అయితే మటుకు డ్రమ్ మోడల్లో వస్తుంది కాబట్టి సో ఫ్రంట్ అండ్ రేర్ కూడా మీకు డ్రమ్మే ఉంటుంది. సో ఫ్రంట్ హెడ్ లైట్ విషయానికి వస్తే మటుకు సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ ఇచ్చారు డిజైన్లోని. సో దీని హెడ్ లైట్ వచ్చేసరికి మీకు హాలిజాన్ టైప్ వస్తుంది, బల్బ్ టైపే వస్తుంది. సో కమింగ్ టు దీని నెక్స్ట్ టాప్ అండ్ వర్షన్కి వెళ్తే మటుకు మీకు డిఆర్ఎల్స్ కూడా వస్తాయి, ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా వస్తాయి. ఫ్రంట్ వచ్చేసరికి మీ టైర్ సైజ్ 12 inch వస్తుంది. సో 9x9 సైజ్ వస్తుంది, ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి, ఎల్ఐవిస్ డిజైన్ వస్తుంది అనమాట. సో బ్లాక్ పెయింటెడ్ మీకు డిజైన్ వస్తుంది. మీకు ఫ్రంట్ ఫెండర్ కూడా మీకు చూసుకుంటే మటుకు క్రోమ్ టైప్ కాకుండా మీకు జస్ట్ మెటల్ టైప్ వస్తుంది అనమాట. సో డిజైన్ కూడా చూడు, సస్పెన్షన్ అయితే చూడవచ్చు చూడవచ్చు మీకు ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. సో అదే మీకు రేర్కి వచ్చేసరికి చూసుకుంటే మటు యూనిట్ స్వింగ్ వస్తుంది అనమాట. సో బ్రేకింగ్ సిస్టమ్ కూడా చూసుకుంటే మటుకు ఇది యూబీఎస్ అనమాట, యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది అనమాట. సో రేర్ కూడా చూడొచ్చు మీరు, రేర్ సైజ్కి వచ్చి చూసుకుంటే మటుకు టైర్ సైజ్ కొంచెం తగ్గుతుంది, 10 inch వస్తుంది అనమాట. బట్ కాకపోతే విత్ కొంచెం పెరుగుతుంది, 110/90 inches ఇచ్చారు టైర్. సో సస్పెన్షన్ వచ్చేసరికి యూనిట్ స్వింగ్ వస్తుంది అనమాట. అండ్ మీకు డిజైన్ కూడా మీకు స్వింగ్ చూసారు కదా, రేర్ సస్పెన్షన్ స్వింగ్ అదే టాప్ అని కోసం మీకు రెడ్ కలర్ పెయింటింగ్తో డిజైన్ వస్తుంది. టైర్ మీకు వీల్ సైజ్ టర్నింగ్ దగ్గర కూడా మీకు రెడ్ పెయింట్లో వస్తుంది అనమాట. సో ఈ కార్నర్ మీకు చూసుకుంటే మటుకు బ్లూ కలర్ కార్నర్స్ కూడా మీకు సిల్వర్ పెయింటెడ్ వస్తాయి టాప్ అండ్ వర్షన్లో. యూజువల్గా ఈ మోడల్కి వెళ్ళేసరికి టాప్ అండ్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, టాప్ అండ్ గురించి డీటెయిల్స్ మీకు చెప్తున్నాను నేను. BS6 సపోర్టెడ్ ఇంజిన్ కాబట్టి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇచ్చారు, అండ్ మోర్ ఓవర్ చూసుకుంటే ఇప్పుడు పవర్ అండ్ టార్క్ కూడా ఇంక్రీజ్ చేశారు కంపేర్ టు ప్రీవియస్ మోడల్తో పోల్చుకుంటే. సో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మీకు ACG టెక్నాలజీ యూస్ చేస్తారు, దానివల్ల ఏంటంటే మటుకు మీకు ఇనీషియల్ ఇగ్నిషన్ ఆన్ చేసే టైంలో మీకు ఎక్కువగా సౌండ్ అనేది ఉంది. మామూలుగా స్కూటీ వెహికల్స్కి వచ్చేసరికి చూసుకుంటే వెహికల్ ఆన్ చేసే టైంలో కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది, బట్ ఇందులో అంత పెద్ద సౌండ్ ఉండదు. సో ఆ టెక్నాలజీ దీన్ని బాగా డెవలప్ చేశారు. సో అది కూడా చూడొచ్చు, మీకు ఫ్రంట్ మీకు చూడొచ్చు. క్లస్టర్ ప్యానల్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు మీ స్టాండర్డ్ మోడల్ కాబట్టి మీకు అనలాగ్ కానీ స్పీడోమీటర్ అంతా కూడా మీకు అనలాగ్ టైప్ వచ్చింది, స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ. అదే మీకు టాప్ అండ్కి వెళ్తే మటుకు డిజిటల్ టైప్ వస్తుంది అనమాట, ఓడోమీటర్ కానీ స్పీడోమీటర్ టప్ ట్రిప్ మీటర్ అంతా కూడా మీకు డిజిటల్ టైప్ వస్తుంది. మీ కీ కూడా చూసుకుని మల్టీ ఫంక్షనల్ కీ వస్తుంది. సో అందులోనే మీకు సీట్ ఓపెన్ది ఉంటుంది అండ్ మీకు కీ లాక్ అండ్ ఆఫ్ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రంట్ కూడా మీకు స్పేషియస్గా డిజైన్ బాగుంటుంది, మీకు హ్యాండిల్ దగ్గర మీకు ఫుట్ దగ్గర కూడా అంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఫినిషింగ్ అయితే క్లాసికల్ లుక్ అయితే బాగా ఇచ్చారు. సో కాంపిటేటివ్ చూసుకుంటే మటు ఈ సెగ్మెంట్ చూసుకుంటే మటు టీవీఎస్ సెంటార్తో అండ్ ఆపిల్ స్టమ్తో కూడా మీకు కంపారిజన్ ఉంటుంది. సో ఒకసారి సీట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో అలా మీకు లెఫ్ట్ టర్న్ చేయాలి వెహికల్ సీట్ ఓపెన్ చేయాలంటే. సో సీట్ ఓపెన్ చేస్తే చూడొచ్చు. సో మీకు చూసుకుంటే మటుకు ఫ్యూయల్ ఫిల్లింగ్ ఆప్షన్ అంటే మీకు ఇంటీరియర్ మీకు సీట్ లోపల ఇచ్చాడు. సో పాత డిజైన్ సేమ్ కంటిన్యూ చేశాడు అనమాట. సో మీకు అండర్ సీట్ చూసుకుంటే మటుకు స్పేస్ వస్తే 21 liters ఉంటుంది అనమాట. సో కంపేర్ టు ఆల్ సెగ్మెంట్లకు మీకు ఆ సేమ్ స్పేస్ కంటిన్యూ చేశారు కాబట్టి మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది.
ఇందులో మీకు ఛార్జింగ్ పాయింట్ కానీ ఏమి లేదు, బట్ టాప్ ఎండ్లో మీకు ఛార్జింగ్ పాయింట్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఫినిషింగ్ అయితే మనం స్టైలిష్ అండ్ క్లాసిక్ లుక్ అయితే ఈ మోడల్లో కనబడుతుంది. సో ట్యాంక్ కెపాసిటీకి వచ్చేసరికి మీకు చూసుకుంటే మనకు 5.2 లీటర్స్ వస్తుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ మీకు చూసుకుంటే టాప్ ఎండ్ వేషన్కి వచ్చేసరికి మీకు ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్లో లో ఫ్యూల్ ఇండికేటర్తో పాటు లో ఆయిల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కూడా మీకు చూపిస్తుంది అన్నమాట. సో ఇంకో దీనికి యూనిక్ డిజైన్స్ మీకు చూసుకుంటే మాట ఇంకో అడిషనల్ ఫీచర్స్ ఏమి ఇచ్చారంటే డెవలప్ చేసింది ఏంటంటే మీకు స్టార్ స్టాప్ సిస్టమ్ ఇచ్చాడు దీనికి. అంటే మామూలుగా మీరు ఒకవేళ ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఎక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు ఒకవేళ మటుకు మీరు యాక్సిలరేషన్ ఇవ్వకుండా ఉంచుతాం అంటే ఆటోమేటిక్గా ఇంజన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు యాక్సిలరేషన్ ఇస్తారో ఆటోమేటిక్గా మీకు వెహికల్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల మీకు ఫ్యూల్ ఎకానమీ అనేది చాలా బాగుంటుంది. కట్ ఆఫ్ ఇండికేషన్ ఉంది అంటే ఎప్పుడైతే మీరు సైడ్ స్టాండ్ వేస్తారో ఆటోమేటిక్ ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఈ సెగ్మెంట్తో పోల్చుకుంటే మటుకు యమహాకి మోడల్లో ఈ మోడల్కి మెయిన్ కాంపిటీటర్గా చెప్పాలి ఫ్యాసినో కూడా చెప్పచ్చు. ఎందుకంటే జస్ట్ ప్రైస్ డిఫరెన్స్ కూడా పెద్దగా మీకు డిఫరెన్స్ ఏం లేదు. సో అదొకటి చూసుకోండి. సో వెయిట్ అయితే మటుకు బిలో మీకు 100 కేజీస్ లోపే ఉంటుంది కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఇది ఆఫ్ రోడ్ కానీ ఆన్ రోడ్ కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి, మీకు సొల్యూషన్ నేను చెప్తాను. థ్యాంక్ యూ.